ఆశ మనిషి జీవితాల్లో ఎలా దారి చూపిస్తుందో తెలియజేసే ఒక చిన్న కథ చదివిన వారు రోహిణి గదిలో నాలుగు కొవ్వొత్తులు వెలుగులు పంచుతూ మంద్రస్వరంలో ఇలా మాట్లాడుకుంటున్నాయి మొదటి కొవ్వొత్తి నేను శాంతిని ఈ రోజుల్లో నా అవసరం ఎవరికీ లేదు నేను వెళ్ళిపోతాను అంటూ ఆ కొవ్వొత్తి ఆరిపోయింది రెండో కొవ్వత్తి నేను నమ్మకాన్ని కానీ ఈ రోజుల్లో నా అవసరం కూడా ఎవ్వరికీ లేదు కొద్దిసేపటికి అది కూడా ఆరిపోయింది మూడో కొవ్వత్తి నేను ప్రేమను ప్రేమాను రాగాలనే వెలుగులు పంచడానికి నా శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు ఇవి ఎంత ముఖ్యమో తెలియడం లేదు తన దగ్గర వారిని కూడా ప్రేమించలేకపోతున్నారు అంటూ బాధగా ఆరిపోయింది ఇంతలో ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఆరిపోయిన కొవ్వొత్తులను చూసి కన్నీళ్లతో ఎందుకు ఆరిపోయారు మీరు నిరంతరం వెలుగులు విరజిమ్ముతూనే ఉండాలి కదా నాలుగవ కొవ్వొత్తి అప్పుడు నోరు విప్పింది నేను ఆశను నేను వెలుగుతున్నంత కాలం భయం లేదు నీవు ఆ మూడు కొవ్వొత్తులను మళ్ళీ వెలిగించవచ్చు అప్పుడు ఆ అమ్మాయి మెరుస్తున్న కళ్ళతో ఆ నాలుగో కొవ్వొత్తితో ఆరిపోయిన శాంతి నమ్మకం ప్రేమలనే కొవ్వొత్తులను వెలిగించింది ఆశను మీలో చావనీయకండి అదొక్కటి ఉంటే ఎంత అంధకారం ఉన్నా శాంతి నమ్మకం ప్రేమలను మన జీవితాల్లో వెలిగించుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు మీ జీవితాలను దుర్భరం చేస్తున్నాయా ఈ చిన్న కథ దారి చూపుతుందేమో